నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాలకొండ సత్రం గ్రామం నందు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మండలపై స్థానిక ప్రజలు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు డివిజన్ స్వచ్ఛ పరిధిలోని పిఎంపి అసోసియేషన్ మెంబర్లు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో భాగంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి టైర్లు కాల్చవద్దు, తాటాకు మంటలే ఆరోగ్యం, సాంప్రదాయాలను పాటిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే నినాదాలతో గ్రామ ప్రజలకు సాంప్రదాయ భోగి మంటలను గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ తాటాకులను భోగి మంటలలో వేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అన్నారు. అనంతరం గూడూరు డివిజన్ పిఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి మురళి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటూ సాంప్రదాయమైన భోగి మంటలు వేయాలని, పలు గ్రామాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాం అని అన్నారు. మాది సామసాని గుంట పంచాయతీ మెయిన్. మా హెచ్ఎం సార్ పేరు సుబ్రహ్మణ్యం. భోగిలో ఇదేంది కాలు టైర్లు ట్యూబులు వేయడం వల్ల కాలుష్యం జరుగుతుందని ఇక్కడ పిల్లల దగ్గర ర్యాలీ కూడా చేపించారు. అందుకని భోగిలో టైర్లు ఏం వేయకుండా వద్దు అని ర్యాలీ చేపించారు. సుబ్రహ్మణ్యం సార్ గారు భోగి మంటలలో ప్లాస్టిక్ ట్యూబులు టైర్లు వేయకూడదని ర్యాలీ చేపించారు. అందువలన మనం కూడా భోగి వేసేటప్పుడు మట్టలు, తాటాకులు అవి వేయాలి. మా స్కూల్ పేరు ఎంపీవీపీ స్కూల్, సోమసాని గుంట మెయిన్. ప్రజలందరికీ విజ్ఞప్తి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే భోగిలో అందరూ తాటి ఆకులు లేదా చీకపోయిన చెత్తా చెదారాలతోటి భోగి మంటని జరుపుకుందాము. దానివల్ల కాలుష్యం రాకుండా కాపాడుదాము. ఇంకా ట్యూబులు టైర్లని నిషేధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మనం పర్యావరణాన్ని చాలా కాపాడుకొని కాలుష్యం రానియకుండా మన ఆరోగ్యాన్ని. పిఎంపి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలం సోమసానగుంట ప్రాథమికోన్నత పాఠశాల పరిధిలో ఈరోజు శాంతి భోగి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. దీంట్లో భాగంగా నగరంలో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి పిఎంపి వైద్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ భోగి యొక్క ప్రాముఖ్యత, దీంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ర్యాలీ రూపంలో పిల్లలు కూడా తీసుకెళ్లి గ్రామంలో పర్యటించి గ్రామస్తులను కూడా అందరికీ చెప్పడం జరిగింది. భోగిలో మామూలుగా ఈ పొల్యూషన్ కారణంగా ప్రకృతిలో ఇప్పటికే ఎక్కువ పొల్యూషన్ వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా ఈ టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ట్యూబులు కాల్చకుండా మామూలుగా ప్రకృతితో ఉండేటువంటి ముడిపడినటువంటి ఆకులు, తాటాకులు, ఏమైనా చిన్న చిన్న చీపురు కట్లు, గంపలు అలాంటివి కాల్చుకోమని, భోగిని బాగా సంతోషంగా చేసుకోమని చెప్పడం జరిగింది. నా పేరు చిరమణ సాయి మురళి, గూడూరు డివిజన్ పిఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛ భారత్ శాంతి భోగి అనే కార్యక్రమం మీద ఈరోజు ఈ గ్రామంలో భోగి మంటలులో టైర్లు, ట్యూబులు అలాంటివి వేయొద్దు, తాటాకులు మాత్రమే వేయాలని ఒక ఈ స్కూల్ పిల్లలతో ఈ ఊరు గ్రామంలో ఒక ర్యాలీ జరిపాము. ఈ కార్యక్రమంలో మన స్కూల్ హెచ్ఎం గారు మరియు టీచర్సు, మా పిఎంపి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ టైర్లు, ట్యూబులు వేసిన దానివల్ల పొగరేగి ఆ పొగ వల్ల పిల్లలకి, పెద్దలకి ఊపిరితిత్తి వ్యాధులు మరియు గుండెకి సంబంధించిన వ్యాధులు ఇలాంటివన్నీ ప్రబలుతున్నాయి. కాబట్టి దానికోసంగా ఈ స్వచ్ఛ భారత్ దాంట్లో తాటాకులు మాత్రమే వేయాలా, చీపురు కట్టెలు, కట్టెలు అలాంటివి భోగిలో వేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఈ గ్రామంలో జరపడం జరిగింది. మా పిఎంపి అసోసియేషన్ సభ్యులందరూ మాకు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ హెచ్ఎం గారు, టీచర్స్ అందరూ, పిల్లలు అందరూ మాకు సహకరించారు.